లేకుంటే ఇక్కడ వేదిక మీద నా చేతిలో మైక్ ఉండేది కాదు. ఇక్కడ మన దళిత బీసీ మైనారిటీ బిడ్డలంతా వేదిక మీద కూర్చొని మాట్లాడేవాళ్ళక. దానికి అంబేద్కర్ కుటుంబాన్ని త్యాగం చేసింది. ఆయన భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు, అయినా చదువు వదలకుండా నా జాతికి ఒక అభివృద్ధి, నా జాతికి విముక్తి కలిగించాలని చాలా కష్టపడి ఆయన చదివి రాజ్యాంగం రాశాడు. ఈరోజు మనం ఆయనకు శల్యుడు చేయాలని ఆయన తెలివికి. నీ తెలివి నీ సహనం నీ త్యాగం నీ సాహసం లేకుంటే ఏనాడో మేము బుగ్గైపోతుంటిమి ఈ భరత భూమిలోనే మేము మగ్గైపోతుంటిమి. ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము, నీ బొమ్మ వెడితే తీరున, నీకు దండలేస్తే తీరున, నీ జెండలు ఎగరేస్తే తీరున, లేక నువ్వు రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి మేము పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీలు కూసుంటే తీరునా. బాబా అంబేద్కరా, మా బడుగులకు భాస్కరా, నీవే లేకుంటే మేము ఏమైపోతుంటిమో. ఇవాళ భుజాల మీద రెండు చుక్కలు మూడు చుక్కలు పెట్టుకున్నటువంటి నా పోలీసు మిత్రులు, గవర్నమెంట్ కార్యాలయాల్లో టచ్ చేసుకొని ఇన్సెటివ్స్ కూర్చున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బలహీన వర్గాలకు చెందినటువంటి ఉద్యోగులంతా ఆలోచించవలసిన ప్రశ్న, మనుధర్మపు శాస్త్రాన్ని నీవు గాని ఆనాడు కాల్చకపోయింటే అగ్రకులపు అహంకారాన్ని అటో ఇటో తెల్చకపోయింటే, అగ్రకులపు అహంకారాన్ని అటో ఇటో తెల్చకపోయింటే మన జాతి మనుగడ కోసం అడుగు ముందుకేయకపోయింటే జ్యోతిరావు సావిత్రి పూలే అడుగు జాడ నడవకపోయింటే మన దేశపు రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయింటే బాబా అంబేద్కరా మేము ఏమైపోతుంటిమో. ఇవాళ యాలల్ మండలం యాలల్ గ్రామంలో ఒక దళిత బిడ్డ స్టేజ్ మీద ఎక్కి మాట్లాడక వచ్చిందంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ చప్పట్లు కొట్టడం గట్టి. రాణితురా స్టేజ్ గారికి రచ్చకటకడు రాణితురా, మనల్ని నీవు బుడ్డ కోసి పెట్టుకొని మా గల్లికి వస్తే మా గల్లి మైలబడుతుంది. నీవు బుడ్డ కోసి పెట్టుకొని నీవు వస్తే మా గల్లి మైలబడతాయని నీ ముడ్డికి తాటాక కట్టి నీ ఊమిస్తే నేల మైలబడతాయని మూతికి ముంతలు కట్టి, ఇటువంటి దుర్మార్గమైనటువంటి సంస్కృతి ఉన్న ఈ దేశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ సహించలేడు. అందుకే 1927 డిసెంబర్ 25 రోజున ఈ శాస్త్రం ఏంది, మనోధర్మ శాస్త్రం. ఈ శాస్త్రాన్ని వేలాది మందిలో బాబాసాహెబ్ అంబేద్కర్ కాల్చి పడేసిన సఫలు కూడా గట్టియా. మేము మనసులో కామా, మనల్ని మనసులోనే చూస్తలేరు ఈ దేశంలో. మేము చెప్పులు గుట్టందే మీ కాలు బయటికెళ్ళదు, మేము డప్పులు కొట్టందే మీ పాడె కాటికెళ్ళదు, నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే, నీవు నేను బతుకుతున్న ఈ భరత భూమి ఒక్కటే, నీకు నాకు మధ్య కులం అడ్డుగోడ ఎందిరా, అసలు కులమనే కుళ్ళును సృష్టించిన కొడుకెవడురా, ఎవడు చెప్పిండురా మీరెక్కువ జాతొల్లని, ఏడారా సుందిరా మేము తక్కువ జాతొల్లమని, ఎవడు చెప్పిండురా మీరెక్కువ జాతొల్లని, ఏడారా సుందిరా మేము తక్కువ జాతొల్లమని,
ఆరాసిన మనువుగాడు బతుకుంటే మందుపాత రేతుము మా ఊరి పోషమ్మకు ముందుగా బలి ఇత్తుము ఆరాసిన మనువుగాడు బతుకుంటే మందుపాత రేతుము మా ఊరి పోషమ్మకు ముందుగా బలి ఇత్తుము జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జై భీమ్ అంబేద్కర్ దారిలో మనమంతా ఐక్యం కావాలని తెలియజేస్తూ మనమందరం ఎస్సీ ఎస్టీ